విషయంలో నాగార్జున రియాక్షన్ అని ఏంటనేది పెద్ద సస్పెన్స్గా అయితే మారింది. ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి పెద్ద సస్పెన్స్గా అయితే మారింది ఆ విషయం. అమర్ చేసింది ప్రశాంత్ విషయంలో ఏ రకంగా కరెక్టో, ఏ పాయింట్ కరెక్ట్ అనే విషయం. మనం ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్న మాట ఏమిటంటే, అమర్ ప్రశాంత్ విషయంలో తప్పు చేశాడు కానీ అమర్ విషయంలో మాత్రమే ఫౌల్స్ను బయటపెడుతుంది. అమర్కి మాత్రమే లో కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల, తనని కెప్టెన్గా ఎవరు చూడకపోవటం వల్ల ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చిందనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అయితే ఇవాళ నాగార్జున ఏమన్నారంటే, నువ్వు పగ పెట్టుకున్నావు ప్రశాంత్ మీద, అందుకని నువ్వు అలా బిహేవ్ చేశావు. నాకు పగ కాదు, తన మీద నాకు కోపం ఉంది, తన కోపమే తన శత్రువు అన్నట్టుగా నేను బిహేవ్ చేశాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పేసి, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాను. అక్కడ అమరు ఆ రకంగా సమాధానం చెప్పడం వల్ల నాగార్జున రియాక్షన్ కూడా స్మూత్ అయిపోయింది. అక్కడ నాగార్జున ఏం చెప్పాడు, ప్రియాంకని పిలిచాడు మళ్ళీ, నువ్వు అమర్ చెప్పడం లేదా, నువ్వు అమర్కి అమర్ పిచ్చిన కొడుకులా బిహేవ్ చేస్తున్నప్పుడు నువ్వు చెప్పలేదా అమర్కి అంటే, ప్రియాంక ఏమందంటే, సార్ నేను చెప్పాను సార్ అంటే, అయినా వినకుండా వినకపోతే నేనేం చేయాలి అని అంటుంది ప్రియాంక.